హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓటర్
వాళ్ళు మాత్రం కొయ్య వాళ్ళు ఉంటారు, ఆ సమ్మ
పక్క నారక్క నవ్వుకొని పోయేవాళ్ళు ఊళ్ళ పన్న పరుల పన్న మాత్రం చూడు అరే మరి మంచిగా లేనందుకు మరి చెట్టు సేవను పట్టుకున్న వాళ్ళు పని చేస్తారా అయ్యో తమ్ముడా ఇవాళ మనము మనము చేసింది చేసినట్టు మనకు సాక్షాలు అయితే మన కట్నాలు వస్తాయి మరి తీసుకొచ్చి మీరు మాత్రం మంచిగా లేదు కదా మంచి చేస్తే మాకు సక్సెస్ కావాలే మరి ఏదన్నా కన్న పిల్ల ఉంటే తీసుకొచ్చి నీ గద్దర కడగొస్తామని వాళ్ళు పోయే వాళ్ళు మారి మొక్క మక్కిల్లు మరి కొప్పు గుడతలు వదిలి పెట్టి పోయే వాళ్ళు అడవిలో పోతామని అరే అడవిలో వాళ్ళు అట్లా కొంత దూరం మాత్రం చూడు మరి పోదామని చూడు మరి అడవిలో ఉన్న చూడు పోయే వాళ్ళు పోతారమ్మా బిడ్డను చూసి భయపడ్డరు అయ్యో ఇక్కడ అడవిలో నల్లాక్షలు దెయ్యం కాలు మోగులు పిల్లలు అనుకుంటారు మరి వాళ్ళు తెచ్చినా మరి నీళ్లు ఆ బిడ్డ మొహం పైన నీళ్ళు చల్లారు ఆ బిడ్డలు దిగులు పడి దిగులు వేసి అన్న అన్న మాట్లాడతాండి అన్నాడు మాట్లాడతాడు అయ్యో పోయే వాళ్ళు అనుకున్నారు ఏమిరా మన సమ్మక్కల కడ మొక్కినట్టు ఉన్నది కన్న పిల్లలు పోతామని ఆ భగవంతుడు ఒప్పించిన కన్న పిల్ల దొరికింది ఇవ్వరాజు వయంగా కూర్చున్నాము వాళ్ళ మనిషి ప్రాణం ఇవ్వబోతారు
కొయ్యరాని నీకు దండ పెడతా, నువ్వు కొయ్యరాని కొయ్యరాని జే జే అని కాళ్ళ మీద పడ్డప్పుడు అమ్మా నువ్వు దేవుతో ఎవరో అనుకున్నావు, కానీ నా కులదేవుతో నా సంబంధ సారణం పడ్డావు, నువ్వు కూడా కొయ్యరాని అంటే పడ్డావా అని ఆ సార్ కొట్టి పోవాలి. నీ కొడుకులో నీ బిడ్డలో నీ కొడుకులో నీ బిడ్డలో అమ్మా నువ్వు ఇక్కడ కొయ్యరాని ఉండాలి మాట్లాడటానికి రాత్రి కరువు వేసినావు. కొయ్యరాని పేరు పెట్టిండ్రు అక్కడ పల్లెకి మీద వాళ్ళు ముగ్గురు పోతాండ్రు అక్కడ రాత్రి వేస్తుంది కొయ్యరాని. ఆపదంతో పోయేవారిని ఆదుకుంటుంది, కట్టమంత దగ్గర తీసుకుంటుంది, వాళ్ళ ఆపదికి ఆదుకోని ఆపది బాధవరాలైతుంది. ఈ తల్లి సుఖంలో పడుతుంది, ఈ తల్లి ఇక్కడ ఉండగా అటువంటి చూడు నాగరాజు చెల్లె 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 ఎక్కడ పోయినా సెల్ల గుట్టగత్త సెల్ల అంటాడు, రాగత్త సెల్ల అంటాడు, చెట్టుగత్త సెల్ల అంటాడు. రాను 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 భక్తశీల పట్టం ఉన్నది, భక్తశీల పట్టం ప్రభావం చేసేవాడు భక్తశీల మహారాజు నతగాని భార్య సత్యరాణి. సత్యరాణి అనుకున్న బిడ్డ అటువంటి చూడు నాగలక్ష్మి. మరి ఆ కత్తికాంగలి జాగ్రత్త కట్టూరు నిజాలు చిన్న భక్తులు ఇంటికే ఆ పిల్లలు ఉంటారు ఎవరు అనుకున్నారు అటువంటి భక్తు పేరు నా చూసిడు. మరి ఎవరో పిల్లగాడు ఊరికెళ్ళి పోతాడు, చూడలేదు ఏ ఊరు ఏ పల్లె ఒంటి మీద భర్తలు రెండు దాని మీద నాకు పుణ్యం ఉంటుంది రాజమాతలు భక్తశీల రాదు. ఆ పిల్లగాని దగ్గర పిలుచుకుని పిల్లగాని నీకు బట్టలు ఇస్తా పిల్లగాని ఆ ఇంటికి రా పిల్లగా నీకు అన్నం పెడతా అని ఆ బాధ రట్లేదు Thank you.
మనసు దోత్తాన్ని చేసుకుంటే కిసుని మరిని పెళ్లి చేసుకుంటా మరి మరి అమ్మ అన్నం పెట్టండి బాపును హాజరాలు బాబు పేరు గట్టింది ఏంటి బిడ్డ ఎన్నడూ చూడలేదు నీ ముఖం కడకాంతలు కొడతాండి ఆనందం తోటి బిడ్డ ఇవ్వాలి నా ఇంటికి తీరలేదు మరి మన ఇంత ఆనందం తోటి తిరుగుతున్నావు బిడ్డ రాదు ఎవరినో నా ఇన్నారు ఒక్కడు కోరుకుంటున్నాను ఒక్కడి గారు రెండు గారు అక్కడికి ఆ బిడ్డని మనం రాని బిడ్డ కోరిక ఇచ్చని తండ్రి కోరుకున్న మాట కొంగే తండ్రి నీ హాస్తం ఇస్తాడప్పుడు ఒక్క బిడ్డను బాబు పుట్టిన కారు నుండి పదారేళ్ల బిడ్డనే నప్పదారు సంవత్సరాల నుండి ఏ జరగలేదు నాయనా వీళ్ళు ఎవరు మన దగ్గర సుట్రీకమా అని అడిగింది కాదు బిడ్డ ఎవరో అనాలగా ఊళ్ళకెళ్ళి హత్తంటే మరి దానం చేస్తే పుణ్యం ఉంటుందని తీసుకొచ్చినప్పుడు అనాలా అన్నప్పుడు బాబు ఈ పిల్లగాని నేను పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే పత్తి బిడ్డ అని ఒక్కసారి అన్నాడు లేదు నానా నాకు మాట ఇచ్చినో నీ పిల్లగాన్ని మరింటే పెళ్లి చేసుకున్నాను బిడ్డ నీ జ్ఞానవంతుడు నీ ముందు నాకు దొరికిన బాధ నీకు దోషి ఎందుకు అంటే ఉన్నోడు వేయి ఉన్నోడు పెట్టింది గొప్పతనం కాదు ఉన్నోడు వేయి లేనోడు పెట్టి వాడిని పెద్దతనం చేసింది గొప్పతనం అత్తది బిడ్డ నీ మాట నాకు బ్రాహ్మణులు తీసుకొచ్చి వాళ్ళ పేర్కొని రంగ 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 వైభవంగ లగ్నం ఏంటారు ఉంటారు రంగరంగ వైభవంగా పెద్దలందరూ కూడినారు మెచ్చి తారు కట్టిండు పెద్దలందరూ కూడిరు అక్షంతలేదు లగ్నం ఏ తిరు నాగవల్లి ఏంటి భార్య భర్తలు కలిసి మెలిసి అక్కడ పిల్లగాడు ఉన్నప్పుడు మరి రాజు అందుడు మత్స్యలు రాజు అందుడా రాజం నీది విద్యాచేతం నీది ఉండేటప్పు తాడింపు వచ్చి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ మెలిసి వరలు ఎన్ని మెట్లు బంగారు వెతి కట్టి పిల్లగాడికి పాలాభిషేకాలు నీలాభిషేకాలు పూలాభిషేకాలు తుల మీద పల్లె మధ్య పిల్లగాడు రాజు తక్కువ తాగుతాడు సార్ల దేవి ఎక్కువ తాగుతాండి ఊళ్ళకి ఎక్కువ పోతుండ రాజ్యం వెళ్తలేడు ఇంటిలో ఇలా ఉన్నప్పుడు చూడు అరే ఆ ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా ఇద్దరు అన్నదమ్ములు మాత్రం చూడు వరే వాళ్ళకు గిట్ట గిట్ట జాగ్రత్తగా భూముల కథలు అంటే ఏమన్నా చెప్పాలంటారు చిన్నోడు ఏ కథ చేసినా నీకు ఎన్ని ప్రియాలు అంతమంది మాట్లాడిన రా ఏ కథ చేసినావు మరి చిన్నోడు మాట్లాడిన మన పంచాలు ఎక్కడే కారే రాజు I'm not a
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.